సార్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లకి వెల్కమ్ పలికారు 10,000 మంది వస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెడుతుంటారు 2014 విభజన తర్వాత జరిగిన సమ్మిట్లు కూడా మనం చూసాం ఎంతవరకు సక్సెస్ అయినయో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అన్నది సో ఇవన్నీ కూడా కాగితం మీద రాతలో లెక్కలు చెప్పుకోవడానికో లేకపోతే చర్చలు చేసుకోవడానికో విధంగానే ఉంటుందా లేకపోతే ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేలాగా ఆంధ్రప్రదేశ్ ఆహ్వానాలు పలుకుతున్నదా ఆహ్వానాలను మన్నించి వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మనము ఆంధ్ర పౌరుడిగా ఖచ్చితంగా పెట్టుబడులు రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం ఇప్పుడు ఈ సమ్మిట్కు ఆహ్వానం పలకాల్సిందే గాని అవును దాన్ని మనము నెగటివగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ సమ్మిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ సమ్మిట్కని వార్తలు వస్తున్నాయి మరి ఆ 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఏ మేరకు మనకు పెట్టుబడులు వచ్చాయి అన్నది తర్వాత మనం విమర్శలు చేసుకోవచ్చు ఆ పెట్టిన ఖర్చులో ఏమైనా లోపాలు జరిగి ఉంటే ఎత్తి చూపడంలో తప్పులేదు కానీ ముందుగానే మనము విమర్శలు చేయటం అనేది సరైన పద్ధతి అయితే కాదు సరే ఎందుకు ఆ సమ్మిట్ లేట్ అయింది 4 సంవత్సరాల నుంచి ఏం చేశారు అంతకుముందు ఏం జరిగింది ఇవన్నీ ఇలా ఉన్నా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైనటువంటి తరుణంలో అప్పుల బాటలో నడుస్తున్నటువంటి ఇలాంటి విపత్కర పరిణామాల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా పెట్టుబడులు రావాలి పరిశ్రమలు పెరగాలి తప్ప లేకుంటే రెవెన్యూ వచ్చే అవకాశం లేదు ఈ విషయంలో పక్క రాష్ట్రం గురించి మనం పోల్చుకున్నప్పుడు అంటే తెలంగాణ గురించి రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అక్కడ కేటీఆర్ సరే మనము రాజకీయ విమర్శలు పక్కన పెడితే కేటీఆర్ తను పెట్టుబడుల కోసం అనేక దేశాలు వెళ్ళటము వాటిని సాధించటము అక్కడ అనేక పరిశ్రమలు రావటము హైదరాబాద్ చుట్టూ నగర చుట్టుపక్కల ఇవాళ అనేక పరిశ్రమలు వచ్చాయి రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకుంది అలా ఇలా కాదు మరి వాళ్ళ యొక్క రెవెన్యూ పెరిగిపోతున్నది కదా అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాములో తగిన విధంగా పెట్టుబడులు రాలేదు దాంట్లో ఎవ్వరు వాళ్ళు కూడా దావస్ వెళ్ళారు అక్కడ వెళ్ళారు ఇక్కడ వెళ్ళారు ఏమేమి ప్రయత్నాలు చేశారు కానీ రాలేదు అనుకున్నట్టుగా ఒక ప్రచారాలు తీసుకున్నారు వచ్చాయే వచ్చాయి 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 ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే అయింది అందువలన కనీసం ఎప్పటి నుంచి అయినా కూడా ఎందుకు రాలేదు అంటే అనేక కారణాలు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు ఈ చర్చలో వాళ్ళు చెప్తారు ఎందుకు రాలేదు అని ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళు చెప్తారు అనేక కారణాలు ఉన్నాయి ఒక కారణం అనేది లేదు దానికి ఇప్పుడు శాంతి భద్రతలు తర్వాత వాతావరణము పొలిటికల్ వాతావరణము ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పరిశ్రమదారులు పెట్టుబడి పెట్టడానికి వస్తారు వాళ్ళని బెదిరిస్తూ అదిరిస్తుంటే ఎవరు రారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు మన తెలంగాణలో కనిపించవు సరే లోపాయకారంగా ఏం జరుగుతున్నాయి అనేది ఆ తర్వాత విషయాలు కానీ బయటికి మాత్రము ప్రశాంత వాతావరణము క్లైమేటు పొలిటికల్ క్లైమేటు అలాగే శాంతి భద్రతల విషయంలో అన్నీ కూడా సక్రమంగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి మనం పదా హైదరాబాద్కి వెళ్దాము లేదంటే పదా బెంగళూరు వెళ్తాము అని ఆలోచిస్తారు తప్ప పదా విజయవాడ వెళ్దాం పదా విశాఖపట్నం వెళ్దామని ఆలోచించే పరిస్థితులు మనకు కనపడలేదు ఈ 9 సంవత్సరాలుగా కొన్ని వచ్చాయి అక్కడ ఒకటి కొన్ని వచ్చాయి తప్ప అనుకున్నంతగా రాలేదు అనేది నిజం అది ఈ ఈ అటు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ కాబట్టి ఇప్పటికైనా ఈ సమ్మిట్లో ఒక మంచి వాతావరణంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు సరిగా అప్పీల్ చేసి దాన్ని సాధించగలిగితే మనం నిజంగా అభినందించాల్సిన విషయం మనం రాష్ట్ర అభివృద్ధి చూడాలి రాజకీయం చూడకూడదు ముఖ్యమంత్రిని చూడగా అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూడకూడదు ముఖ్యమంత్రిని చూడాలి ఖచ్చితంగా ఆకర్షితమైనటువంటి ప్రసంగం చేయాలి ఆఫర్స్ చేయాలి వాళ్ళకు కూడా ఇప్పుడు మనం సింగిల్ విధానంలో మేము అన్ని అనుమతులు ఇస్తామనే దానికి కట్టుబడి ఉండాలి అలాగే వాళ్ళకి ఇప్పుడు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ స్థలాలు తీసుకున్నా కేటాయించినా కూడా విజయవాడ చుట్టూ అవన్నీ ఆపేశారు రాకుండా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేదు కాబట్టి అలాగే పరిశ్రమదారులకు కూడా మనం చూసాం కియా మోటార్స్లో అక్కడ ఎంపీ బెదిరించాడనే వార్తలను కూడా చూసాం మనం అందువలన అలాంటి వాతావరణం నుంచి బయటపడి
కనీసం ఈ సంవత్సరం ఈ ఏడాది ఇంకా సమయం ఉంది కాబట్టి, ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి కాబట్టి, ఈ ఏడాదిలోనైనా సరే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కొంత ఫలితాలను సాధిస్తే రేపొద్దున చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ వినిపిస్తుందా? తిరుపతిరావు గారు నమస్తే. సార్ మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు నాకు.